ఈ హలో బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ బీజీఎంఐ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్ అయితే వచ్చేసింది అండ్ చాలా మందికి ఇంకా అప్డేట్ రాకపోవచ్చు ఎవరు టెన్షన్ పడకండి లెవెన్ థర్టీ వరకు అందరికీ ఆండ్రైడ్ యూజర్స్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఐవోఎస్ యూజర్స్కి అయితే ఆల్రెడీ వచ్చేసి వచ్చి అప్డేట్ సో నేను ఆల్రెడీ బీజిఎంఐ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్ మీద ఈవెంట్ మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశాను అండ్ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్లో పర్నెంట్ చేంజెస్ అనేది కూడా ఒక వీడియో చేశాను ఒకవేళ ఆ రెండు వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి అండ్ ఈ వీడియోలో బిజిఎంఐ త్రీ పాయింట్ ఫైవ్ అప్డేట్లో ఈరోజు ఏమి మేము యాడ్ చేశారనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి లాబీ అనమాట సో లాబీ అయితే చాలా నచ్చేసింది నాకు కొత్త లాబీ అందరికీ డిఫాల్ట్గా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది అల్టిమేట్ రాయల్ అల్టిమేట్ రాయల్ సో అల్టిమేట్ రాయల్ ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చింది బట్ ఇప్పుడు యాక్టివేట్ కాదు ఇది వచ్చేసరికి మనకి ట్వెల్త్ డిసెంబర్కి అయితే మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే యాక్టివేట్ అవుతుంది అండ్ అలాగే మనకి నెక్స్ట్ ఏదైతే సీజన్ వస్తుందో ఆ సీజన్ వచ్చిన తర్వాత కూడా యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్స్ సో కలెక్షన్స్లో అయితే ఇక ఎవ్రీ టైమ్ తెలుసు కదా వచ్చిన ప్రతి అప్డేట్లో ఏదో ఒకటి యాడ్ చేస్తే ఆయనకు మనసు తృప్తి ఉండదు బీజేఎంఐలకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫారెస్ట్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేసిరు అండ్ అలాగే వింటర్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేసిరు ఇందులో ఈ గ్లౌజ్ ఉందిగా ఈ గ్లౌజ్ అయితే చాలా మంది అడుగుతారు ఇప్పుడు నెక్స్ట్ సో ఈ గ్లౌజ్ని ఎలా సంపాదించాలి ఏంటిది అనేది కొన్ని వీడియోస్లో నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ సూపర్ కార్ సెక్షన్ కూడా యాడ్ చేసేసిండు మనకి బీజేఎంఐకి ఫస్ట్ అమౌంట్ ఇచ్చడం అయితే చాలా ఈజీగా యాడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొత్త అచీవ్మెంట్స్ అయితే యాడ్ చేశారు సో ఇందులో హోమ్ ఫీచర్స్ కి సంబంధించిన అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే థీమ్ మోడ్ కి సంబంధించిన అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ అచీవ్మెంట్స్ ని సపరేట్ వీడియో అయితే చేద్దాం మనము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కనెక్షన్స్ సో కనెక్షన్స్ థీమ్ మోడ్ మొత్తం చేంజ్ చేసిండు అండ్ ఇందులో కొన్ని చేంజెస్ కూడా చేశారంట సో అవేంటివి అవన్నీ ఏంటివి అనేటివి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం ఎందుకంటే ఈ దాంట్లో ఈ అప్డేట్లు చాలా చేంజెస్ ఉన్నాయి ఈ అన్ని చేంజెస్ ఒకటే వీడియోలో చేయాలంటే చాలా కష్టం అనమాట అందుకే నెక్స్ట్ వీడియోస్ అని చెప్తున్నాను ప్రతి ఫ్యూచర్కి మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాపులారిటీ బ్యాటిల్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది సో ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నాకైతే చెప్పాలంటే పాపులారిటీ బ్యాటిల్ మీద ఇంట్రెస్టే పోయింది సో ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ సెవెంత్ నిమిషాలు అయితే స్టార్ట్ అవుతుంది పాపులారిటీ బ్యాటిల్ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం ఫ్యూచర్ సో వీడియో మీరు ఇంతవరకు చూస్తుంటే వీడియోని లైక్ చేయాలి అనుకుంటే ఇంకా లైక్ చేయబ్రో ఇంకా వీడియో చూస్తున్నది ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఓమ్ ఫ్యూచర్ అయితే యాడ్ చేసిరు సో ఈ ఓమ్ ఫ్యూచర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తలకాయ నొప్పిరా బాబు అనుకోండి అంత పెద్దగా ఉంది ఈ ఓమ్ ఫ్యూచర్ అయితే అండ్ ఈ ఏం ఫ్యూచర్లో ఇల్లేలా కట్టాలి అసలు ఈ ఓమ్ ఫ్యూచర్ ఏంది ఏంది సంగతి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం సో ఇప్పుడు జస్ట్ నేను ఈ వీడియోస్లో మీకు ఏమేమి యాడ్ అయ్యా అనేది మాత్రమే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ లిస్ట్లో ఇలా ఒక కొత్తగా ఒక సెక్షన్ అయితే యాడ్ చేసారు ఇందులో మనకి టీమ్ హిస్టరీ అని చెప్పేసి అక్కడ టీమ్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ర్యాంక్డ్ అన్ ర్యాంకుడు ఎర్రీనా ఎర్కేడ్ మోడ్ అల్టిమేట్ రాయలు నో రికార్డ్స్ సో ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అందులో ఏందంటే మన డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అనమాట మనం ఎన్నిసార్లు అన్నాం ఏమన్నాం ఏంది సంగతి అని చెప్పేసి అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ డ్యూరేషన్ అని ఉంది కదా సో మనకి ఎవరు ఎన్ని ఎండ్ల సంది ఫ్రెండ్స్ ఉర్రు ఎన్ని డేస్ ఫ్రెండ్స్ అంది ఫ్రెండ్స్ ఉర్రు అనేది తెలుస్తుంది అనమాట సో కొంచెం స్లాంగ్ మీకు అర్థం కాకపోవచ్చు నేను ఏమంటున్నా త్రీ డేస్ లోపల ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు మనకి అలా సెవెన్ డేస్లో పాటు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు అనేది అక్కడ లిస్ట్ దొరుకుతుంది అండ్ సినర్జీ అంటే మళ్ళీ మనం మన తో ఎంత ఎంత సిరి ఎవరితో ఎంత టైప్ ఆఫ్ ఐ మీన్ ఎంత సినర్జీ ఉంది అనేది అక్కడ తెలిసిపోతుంది అనమాట సో ఇలా చాలా సడన్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అయితే ఇచ్చిండి ఒక్కసారి అవుట్ చేయండి ఈ ఫోక్ అనే ఫ్యూచర్ ఫస్ట్ నుంచే ఉంది బట్ ఇక్కడ ఫ్రెండ్స్ అనే లీస్ట్ మీద మనం డబల్ ట్యాప్ చేస్తే ఒక కొత్తది అయితే యాడ్ చేసిరమాట అది నాకైతే రావట్లేదు అండ్ మేబీ మళ్ళీ ఇదేమైనా రిమూవ్ చేసిరా అని నాకు చిన్న డౌట్ చెక్ అవుట్ చేయండి మీరు అండ్ ఈవెంట్స్ అబ్బా ఈవెంట్స్ అయితే చాలా యాడ్ చేసేసిండు ప్లే అండ్ మిన్ సెక్షన్లో సో ఇక్కడ రివైవ్ అనే ఉందిగా మన ఫ్రెండ్స్కి మనం త్రీ టైమ్స్ కనుక రివైవ్ ఇస్తే మనకి ట్రాఫీస్ అయితే ఐ మీన్ ఈ ప్రైజెస్ అయితే మనకి కలెక్ట్ అనేవి అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం క్లాసిక్ మ్యాచెస్ సో క్లాసిక్ మ్యాచెస్ ఒక త్రీ అనుకోండి మళ్ళీ ఈ ట్రాఫీస్ అదే ప్రైజెస్ అండి సో ఈ ప్రైజెస్ అనేది కలెక్ట్ అవుతాయి అండ్ మనము ఎరీనా మ్యాచెస్ మన ఫ్రెండ్స్తో ఆడితే కూడా మనకి ఈ ట్రాఫీస్ కలెక్ట్ అవుతాయి అండ్ అలాగే డైలీ లాగిన్కి కూడా మనకి ప్రైజెస్ అనేది కలెక్ట్ అవుతాయి ఆ ప్రైజెస్ అన్ని కలెక్ట్ చేసుకున్నాయి ఇక్కడ ఈ స్పోర్ట్స్ సెంటర్లో మనం అయితే ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ అనేది ఐ మీన్ తీసుకోవచ్చు మీకు తెలిసిందే ఈ విషయం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫెక్ట్ హోమ్ అనమాట సో ఈ పర్ఫెక్ట్ హోమ్ ఏంటంటే మనకి హోమ్ ఫ్యూచర్ యాడ్ అయిందిగా దానికి రిలేటెడ్గా ఇవ్వనమాట సో మనము హోమ్స్ అనేది విజిట్ చేయాలి ఒక త్రీ డేస్ మనం హోమ్స్ విజిట్ కనుక చేస్తే మనకి హోమ్ కాయిన్స్ వస్తాయి అండ్ అలాగే ఏజీ కరెన్సీ వస్తుంది అండ్ ఇక్కడ పక్కకి మళ్ళీ ఒక సబ్ సెక్షన్ ఉంది రీచ్ లెవెల్ అని చెప్పేసి సో మనము అక్కడ ఇల్లు కడుతు మన లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుగా అలా మనము ఒక సిక్స్త్ లెవెల్ అయితే నైన్త్ లెవెల్ దాకా అయితే వస్తే ఇక్కడ ఉన్న రివార్డ్స్ అయితే కలెక్ట్ అవుతాయి అండ్ ఇంకోటి చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ఏడీ లక్కీ ట్రెజర్ అని చెప్పేసి ఇది యాడ్ చేసింది నాకు చాలా బాగా నచ్చేసింది జస్ట్ మనం వీడియోస్ వాచ్ చేస్తే చాలు మనం ఇక్కడ ఉన్న ఈ అవుట్ ఫిట్ని అనేది రెడీమైజ్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా అనమాట సో ఈ ఈవెంట్ గురించి చాలా క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను వినండి సో మనము ఎవ్రీ డే ఫైవ్ స్పిన్స్ చేయొచ్చు అండ్ అక్కడ వాచ్ వీడియో క్లిక్ చేస్తే ఒక వీడియో ప్లే అవుతుంది తర్వాత డ్రా అని ఉంటుంది ఫ్రీ డ్రా కొడితే మనకి స్పిన్ అయ్యి ఇక్కడ ఉన్న ఏదో ఒక ఐటమ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ కౌంట్ అనేది అవుతుంది వన్ టైం స్పిన్ చేసినట్టు అలా మనము ఫిఫ్టీ టైమ్స్ స్పిన్ చేస్తే ఈ క్లాసిక్ క్రేట్ హండ్రెడ్ టైమ్స్ స్పిన్ చేస్తే క్లాసిక్ క్రేట్ అలా మనము వన్ ఫిఫ్టీ టైమ్స్ స్పిన్ చేస్తే ఎడ్ ఎడ్గేరు అండ్ టూ హండ్రెడ్ టైమ్స్ స్పిన్ చేస్తే ఈ అవుట్ఫిట్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థీమ్ బోర్డ్కి సంబంధించిన ఎక్స్చేంజ్ సెంటర్ సో ఇక్కడ ఉన్న దాంట్లోనే మనం స్టోన్స్ అని పిలుచుకుందాం అనమాట సో ఈ స్టోన్స్ వచ్చేసరికి మనం మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇన్ గేమ్లో దొరుకుతాయి మనం గేమ్ ఆడేటప్పుడు మనకి ర్యాండంగా థీమోడ్ ప్లేసెస్లో అండ్ వేరే ప్లేసెస్లో కూడా దొరికే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట సో థీమ్డ్ ప్లేస్లో అయితే చాలా ఈజీగా ఈ స్టోన్స్ అనేది దొరుకుతాయి ఈ స్టోన్స్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడమే సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ బీజీఎంఐ త్రీ పాయింట్ ఫైవ్ డేట్లో ఈరోజు మార్నింగ్ వచ్చిన చేంజెస్ ఇంకేమైనా చేంజెస్ మీరు అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ప్రతి దానికి నేను సపరేట్ వీడియోస్ చేస్తాను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ఇన్ టూ తెలుగులో గేమింగ్ ఫర్ ల్యాక్ ఫ్రీ కంటెంట్